వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్. ఇవాళ కార్తీక పౌర్ణమి స్పెషల్ పచ్చి బియ్యం చలివిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కార్తీక పౌర్ణమి నాడు అందరూ ఉపవాసం ఉండి మార్నింగ్ ఈవినింగ్ ఇలాగ పచ్చి బియ్యం చలివిడి చేసుకుని చంద్రునికి నివేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చి బియ్యం, బెల్లం, కొబ్బరి ముక్కలు, ఇలాచి, నెయ్య. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్గా ఒక పచ్చిబియ్యం ఒక గ్లాస్ తీసుకుని ఒక 6-8 అవర్స్ మనం వాటర్లో సోక్ చేసుకోవాలి. అలా సోక్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైనర్లో వేసుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఒక గ్లాస్ బెల్లం అయితే 2.5 కప్ మనం బియ్యాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 6-8 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసిన పచ్చి బియ్యం తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బెల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మనం నెయ్యి, యాలకుల పొడి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మనం బెల్లం కూడా అందులోనే వేసేసుకోవాలండి. బెల్లము, ఇలాచి కూడా వేసేసుకొని మనం పేస్ట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మనకు నానిపోయిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసి ఇలాగ ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఇలాగ మనకి బియ్యం పౌడర్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకుని, స్ట్రైనర్ తీసుకుని మనం ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకుంటున్నప్పుడు మనకి అడుగున స్మూత్ పౌడర్ అంతా వస్తుంది, పైన ఇలా రఫ్గా ఉండేదంతా వచ్చేస్తుంది అన్నమాట. ఈ రఫ్గా ఉండేది కూడా మనకి ఏమీ వేస్ట్ అవ్వదు. దీన్ని కూడా మనం ఉప్మాగానో ఏదో విధంగా చేసేసుకోవచ్చు, వేస్ట్ అయితే అవదండి. సో ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో పైన ఉన్న దాన్ని మనం ఉప్మాకు యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మనం తడిగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం హ్యాండ్తో ఇలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న బెల్లం కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా హ్యాండ్తోనే మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ నార్మల్ చలివిడి కన్నా కూడా పచ్చి బియ్యం చలివిడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పౌర్ణమి నాడు ప్రత్యేకంగా అందరూ కూడా ఎవరిలో వాళ్ళు చేసుకుంటారు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని హ్యాండ్తోనే మనం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ బాగా మనం ఉండ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎలా అయిపోయిందో. అలా అయిన తర్వాత మనం పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. దేవుడికి పెట్టేది కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దేవుడికి నైవేద్యానికి నెయ్యి వేసుకోవాలి కదా, అందుకని అలా నెయ్యి వేసేసుకుని ఒకసారి కూడా మొత్తం అంతా బాగా ఒక 5-10 మినిట్స్ మిక్స్ చేసేసుకోవాలి. సో ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి స్మూత్గా చలివిడి అనేది రెడీ అవుతుందన్నమాట. మళ్ళీ అగైన్ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక చూసారా ఎంత స్మూత్గా ఉందో చలివిడి. సో బాగా టేస్టీ టేస్టీగా పచ్చిబియ్యం చలివిడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చాలా చాలా టేస్టీ పచ్చిబియ్యం చలివిడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్ నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం.